Okay. Listen here. Explain about making a solar cooker. Our working model of solar cooker and what about my exam? Solar cooker ni evidanga tayari chestha. Intar mundu manaku kan hey vinandi intar mundu concave mirror isthunnam kada manamu concave mirror ni anka teeskunte manam whenever we are placed an object at different distances image is formed at different places ఆబ్జెక్ట్ ని డిఫరెంట్ డిస్టెన్సెస్ లో గనుక పెడితే ఇమేజ్ కూడా డిఫరెంట్ ప్లేసెస్ లోపల ఫామ్ అవడం జరిగింది అయితే అన్ని రేస్ వచ్చి ఒకటే పాయింట్ దగ్గర కన్వర్జ్ అయ్యే పాయింట్ ఒకటే పాయింట్ దగ్గర కలిసే పాయింట్ ఏదైనా ఉందా మనకు వెనెవర్ ఎన్ ఆబ్జెక్ట్ ఇస్ ప్లేస్డ్ అట్ డిఫరెంట్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ డిస్టెన్స్ లో గనుక ఉంచితే దాని నుంచి వచ్చే రేస్ అన్ని పారలల్ గా వస్తాయి A wooden so wooden the atlanti sheet the wooden manaku part atlanti part undi kavali ante wooden frame in the shape of concave mirror okay na yes take a wooden what frame वुडन फ्रेम తీసుకున్నాం वुडन फ्रेम ఎట్లా ఉండాలి కాంకేవ్ మిర్రర్ యొక్క షేప్ లో ఉండాలి కాంకేవ్ మిర్రర్ అంటే ఎట్లా ఉండాలిరా ఇట్లా ఉండాలిరా కాంకేవ్ మిర్రర్ ఈ షేప్ లో ఉండే वुडन फ्रेम తీసుకోవాలి ఈ షేప్ లో ఉండే वुडन फ्रेम తీసుకోవడం అంటే మనకి చీప్ అండ్ బెస్ట్ గా దొరికే ఏంటంటే కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా ఆ కొబ్బరి చిప్ప కూడా కట్ చేసిన కొబ్బరి చిప్ప మధ్యలో కరెక్ట్ గా కట్ అయిన కొబ్బరి చిప్ ఏదైతే ఉంటదో అది మనకి ఎట్లా ఉంటుంది కాంకేవ్ మిర్రర్ లాగానే ఉంటుంది కాంకేవ్ మిర్రర్ లాగానే ఉంది అది తీసుకున్నా పర్లేదు లేదా వుడెన్ ఫ్రేమ్ ఇన్ ద షేప్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్ సెకండ్ పాయింట్ ఇది లోపల ఈ వుడెన్ ఫ్రేమ్ తీసుకున్నాం అనుకోండి కొబ్బరి చిప్పని తీసుకున్నాం అనుకోండి రేస్ దీని మీద పడి అది రిఫ్లెక్ట్ అయ్యేది మనకు కరెక్ట్ గా రిఫ్లెక్ట్ అవుతావా దాని నుంచి ఎందుకంటే ఇదంతా కూడా లోపల అంతా కూడా ఎట్లా ఉంటుంది రఫ్ సర్ఫేస్ ఉంటుంది రఫ్ సర్ఫేస్ ఉంటుంది కాబట్టి సరిగ్గా రిఫ్లెక్షన్ కాదు ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి ఏం చేస్తామంటే దీని లోపల మిర్రర్ ని పెట్టాలి గిట్లా షేప్ లో మిర్రర్ ని పెట్టగలుగుతామా కాబట్టి ఏం చేస్తామంటే ఎక్రైలిక్ షీట్ అని తీసుకుంటాం సేమ్ మిర్రర్ లాగానే పని చేస్తది ఎక్రైలిక్ పేపర్ ఆర్ ఎక్రైలిక్ షీట్ ఈ కొత్త పదాన్ని గుర్తుపెట్టుకోవాలి టేక్ ఎక్రైలిక్ షీట్ అండ్ అరేంజ్ inside the wooden frame antena general ga meeru isosceles triangle laga cut chesi isosceles triangle laga cut chesi illa pette appu pette appukuntunnaru okay na so take acrylic sheet and arrange inside the wooden frame yokka lokali side manam arrange cheyali antena so arrange chesin tarvata next em cheyalo cheppandi ga wooden frame lo arrange chesina idi teeskunam wooden frame teeskunanu ikkada arrange chesina బిగ్ సైడ్ లోకల్ సర్ అరేంజేషన్ బైక్ సైడ్ ఇస్ వాట్ నాన్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇప్పుడు సన్ ఎక్కడ సన్ కి ఎక్స్పోజ్ చేయాలి నేను సన్ యొక్క రేస్ దీనిలో పడేటట్టు చూసుకోవాలి సన్ రేస్ దీనిలో పడే విధంగా దీన్ని అరేంజ్ చేసుకోవాలి అప్పుడు ఏమవుతుంది ఈ సన్ రేస్ అన్ని వచ్చి దీని మీద ప్యారలల్ గా ఇట్లా ప్యారలల్ గా వచ్చి పడతాయి అంతేనా ఆల్ సన్ రేస్ అండ్ వాట్ కేమ్ అండ్ వాట్ ఇన్సిడెంట్ ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ దిస్ కాన్కేవ్ మిర్రర్ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ కాంకేవ్ మిర్రర్ దీని మీద పడగానే ఏమవుతుందిరా ఆఫ్టర్ రిఫ్లెక్షన్ వెనెవర్ వాట్ దే ఆర్ నాట్ ఫోకస్డ్ ఆన్ ద ఇన్సైడ్ వాట్ ఇన్సైడ్ ఆఫ్ వాట్ కాంకేవ్ మిర్రర్ ఫ్రమ్ దిస్ కాంకేవ్ వాట్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ దే ఆర్ వాట్ రిఫ్లెక్టెడ్ ఇట్లా రిఫ్లెక్ట్ అవుతాయి రిఫ్లెక్ట్ అయ్యన్నీ ఒకటే పాయింట్ కూడా అవుతాయి ఇది కూడా ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్లా అవుతుంది అన్ని పాయింట్స్ దగ్గర ఈ పాయింట్ కూడా అవుతుంది ఈ పాయింట్ ఏంటి యాక్చువల్ గా ఎఫ్
కాబట్టి వాట్ ఎవర్ వి ఆర్ గోయింగ్ టు హీట్ బై యూజింగ్ ఆఫ్ వాట్ దిస్ సన్ రేస్ ఈ సన్ రేస్ ని యూజ్ చేసి సోలార్ కుక్కర్ మోడల్ లోపల మనం యూజ్ చేసి హీట్ చేయాలి వేట్ చేయాలి అని ఏదైతే అనుకుంటున్నామో దట్ షుడ్ బి ప్లేస్డ్ వేర్ फ्रेम सन एक्सपोज then sun rays came and incident on concave mirror and other light bande sun incident lo yellaru incident on concave mirror and then రిఫ్లెక్టెడ్ వచ్చేయి దాని వాట్ టైప్ అటంక రిఫ్లెక్ట్ అయ్యింది రిఫ్లెక్ట్ అనేది ఎట్లా పోతాయట ఆల్ రిఫ్లెక్టెడ్ రేస్ కన్వర్జ్ అంటే కలవడం కన్వర్జ్ ఎట్ వన్ పాయింట్ ఇట్ ఈస్ ఫోకస్ దగ్గర అన్ని కన్వర్జ్ అయ్యాయి సో ఫోకస్ దాన్ని వేడి చేయడం కోసము ఫోకస్ దగ్గర కనుక పెడితే అది ఏమవుతుంది ఆటోమేటిక్గా వేడి అవ్వడం జరుగుతుంది ఆటోమేటిక్గా ఏమవుతుంది అది వేడి అవ్వడం జరుగుతుంది సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద ఎక్స్ప్లెయిన్ అండ్ మేకింగ్ ఆఫ్ సోలార్ కుక్కర్ ఇది కూడా ఎగ్జామ్లో 2-3 times వచ్చింది యాన్యువల్ ఎగ్జామ్లో నౌ లెట్ మీ సీ రైట్ యూజెస్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ మన కంపల్సరీ యూజెస్ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది ఎగ్జామ్ లోపల 100% ఎగ్జామ్ లోపల యూజర్స్ నుంచి 2 questions ఉంటాయి ఒకటి 1 mark క్వశ్చన్ ఉంటుంది ఒకటి 2 mark క్వశ్చన్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి సో రైట్ యూజర్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ మళ్ళీ మొత్తం మన ఫిజిక్స్ లోపల 8 లేదా 9 యూజర్స్ మాత్రమే ఉన్నాయి ఈ 8 లేదా 9 యూజర్స్ మనం నేర్చుకుంటే 3 marks సంపాదించవచ్చు ఓకేనా సో నౌ రైట్ యూజర్స్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో చూద్దాం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే కాన్కేవ్ అనేది ఎట్లా ఉండాలి ఇట్లా వక్రంగా ఉండాలి అంతేనా ఇన్సైడ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉండాలి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు ఒకటి కార్ హెడ్ లైట్స్ ఉంటాయి కదా కార్ హెడ్ లైట్స్ ఎక్కడైతే లైట్ పెడతారో దాని ఎంత మొత్తం ఇట్లా చిక్కలాగా ఉంటుంది చూడండి బైక్ హెడ్ లైట్ లారీ హెడ్ లైట్ ఏదైనా సో అది మనకు హెడ్ లైట్స్ లోపల యూజ్ చేయడము జరుగుతుంది నెక్స్ట్ ది సెర్చ్ లైట్ లోపల కూడా యూజ్ చేస్తారు సెర్చ్ లైట్ టార్చ్ లైట్ సో ఇవన్నిట్లలో కూడా మనకు సెర్చ్ లైట్ అంటే సెర్చింగ్ చేయడం కోసము చాలా ఎక్కువ ఫోకస్ తోటి రావడం కోసం యూజ్ చేసే లైట్ అది సెర్చింగ్ లైట్ సో సర్చ్ లైట్ మరి దూరంగా ఏ విధంగా వేస్తారు చూడండి దాన్ని కూడా సర్చ్ లైట్ అంట నెక్స్ట్ సెకండ్ మనము ఎక్కడ యూజ్ చేయడం జరుగుతుంది అని అంటే ఇన్ వాట్ షేవింగ్ మిర్రర్ లోపల కూడా లార్జర్ ఇమేజ్ ఫేస్ డ్యూరింగ్ ద షేవ్ చేసేటప్పుడు లార్జర్ ఇమేజ్ రావడం కోసం కూడా యూజ్ చేయడము జరుగుతుంటుంది నెక్స్ట్ డెంటిస్ట్ యూజ్ చేస్తారు ఓకేనా చిన్నగా ఉండదు పెద్దగా అవ్వించడం కోసం డెంటిస్ట్లు కూడా యూజ్ చేయడము జరుగుతుంటుంది సో కాన్కేవ్ మిర్రర్ డెంటిస్ట్లు యూజ్ చేస్తారు నెక్స్ట్ ది రిఫ్లెక్టార్ ఇన్ సోలార్ ఫర్నెస్
లేదా సోలార్ కుక్కర్ అని రాస్తున్నారా మీరు? సోలార్ ఫర్నెస్ లేదా సోలార్ కుక్కర్ లో ఇంతకుముందు కాంటియా మిర్రర్ ని యూజ్ చేసినాం కదా. సో ఫర్నెస్ అంటే వేడి చేయడం కోసం యూజ్ చేసే పెద్ద కొలుములను ఫర్నెస్ అంటారు. మన కుక్కర్ అని రాస్తున్నా ఓకే, సోలార్ కుక్కర్. నెక్స్ట్ ది 8th క్వశ్చన్, రైట్ యూజెస్ ఆఫ్ కాన్వెక్స్ మిర్రర్. Right uses of convex mirror. Convex mirror ekada uses. Right uses of convex mirror. Convex mirror ekada use chestaru? Rear view mirror. Rear view mirror ante enti dra? Rear view mirror. Bike lu untayi kada, bike lu gaani car lu gaani pakkala undi adda ventral nunchi vache vallu gurtupettadam kosam use chesedi. So rear view mirror as what a rear view mirror. Rear view mirror lokala use cheyadam jarugutundi. Next di inkokati ekkada use chestamo ante manamu shopping malls. Actually ipprani cc camera lu vachinayi kada, cc camera lu raaka kante mundu em chese vallu ante oka pedda ee convex mirror ni akada akada anta arrange ganaka chesthe एवरते षाप कीपर उन्डो आीपर सीट कुर्चुटे वर्धन लूस्ते अंदर एम चुनाव मत अंदर कनबड़े ओके इपड़ेमान सीसी कैमरा वो डैर सीसी कैमरा सीसी कैमरा राक पूर्व षापिंग मेम अरेजेवा कॉन्वेक्स मिरर ने अरेजेवा कॉन्वेक्स मिरर. नेक्स्ट रोड क्रॉसिंग, रोड क्रॉसिंग, रोड क्रॉसिंग रोड क्रॉसिंग अंटे टी शेप रोड उंदी. टी शेप रोड अंटे इट्लकेलो रोड उंटुंदी, इट्लकेलो रोड वच्चि मध्यलो कलुस्तुंदी. इप्पुडु ई रंगेलो वच्चे वाळ्ळकु अट्टु नुंचि वच्चडं इट्टु नुंचि वच्चडं चूडालंटे चूडरु, चूडस्तार चूडरु. काबट्टि वाळ्ळकु ए मिरर ने अरेंज चेस्तारंटे कॉन्वेक्स मिरर ने गनुक इक्कड पेडिते वाळ्ळु अट्टु नुंचि वच्चे वाळ्ळु गनुक चूस्ते इक्कडिके वेहिकल्स वच्चेयि रेंडु वैपुल कनबडतायि, लेदा ओक वैपु एक्स्पोज चेसि ओक वैपुलो कूडा आउपिंचडं जरुगुतुंदी. इदि ई मूडु यूजर्स नि गुर्तु पेट्टुकोंडि. So these are what users regarding about what concave mirror and okay. Now let us stop our class here. So copy yes kondavi.